విశాఖ భూకుంభకోణంపై విపక్షాలు జోరు పెంచాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఆందోళన బాట పడితే ఈ రోజు ప్రధాన ప్రతిపక్షం మహాధర్నాకు సిద్ధమైంది. విపక్ష నేత జగన్ ఈ రోజు ధర్నాలో పాల్గొంటారు. అయితే విపక్షాల విమర్శలను కొట్టిపారేస్తున్న అధికార టీడీపీ పోటీగా మహాసంకల్ప దీక్షకు సిద్ధమైంది. శనివారం వైసీపీ భూస్థాపితం పేరుతో కార్యక్రమాన్ని చేపడుతోంది. విశాఖలో భూమంటలు రాజుకుంటున్నాయి. ఎన్నాళ్లు మాటల యుద్ధానికి పరిమితమైన నేతలిప్పుడు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మహాధర్నా చేపడుతోంది. ఇందులో జగన్ పాల్గొంటారు. విశాఖలో విలువైన భూములను అక్రమంగా కబ్జాలు చేశారంటూ కొన్నాళ్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ భీమిలి బీచ్ గీతం వర్సిటీకి 36 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కోట్ల విలువైన ఈ భూమిపై గీతం యూనివర్సిటీ కన్నేసింది. కారు చౌకగా కొట్టేసేందుకు లాబియింగ్ నడిపించింది. అంతే, విశాఖ టు అమరావతి ఫైళ్లు పరిగెత్తాయి. ఆగమేఘాల మీద ఆర్డర్లు జారీ అయిపోతున్నాయి. రూల్స్ అబ్జెక్షన్స్ జంతానై. ప్రభుత్వ పెద్దల సాక్షిగా సర్కారు భూమి చేతులు మారేందుకు సిద్ధమైంది. ఓ ప్రైవేటు విద్యాసంస్థకు ఖరీదైన భూమిని కట్టబెట్టేందుకు ప్రభుత్వం చూపిస్తున్న అత్యుత్సాహంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గీతం భూముల సంగతి ఎలా ఉంటే అక్షరాల 250 ఎకరాల భూమి రికార్డులు ట్యాంపరింగ్ జరగటం మరింత దుమారం రేపింది. ఇందులో ఎక్కువ శాతం ప్రభుత్వ భూములు ఉండటంతో విపక్షాలు విరుచుకుపడ్డాయి. విశాఖలో విలువైన భూముల్ని ప్రభుత్వ పెద్దలే బినామీ పేర్లతో కొట్టేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. విశాఖలో జరుగుతున్న నిరసనగా వైసీపీ మహాధర్నాకు సిద్ధమైంది. మొత్తం వచ్చినటువంటి ఈ రోజుకి ఇన్వెస్ట్మెంట్ 100 కోట్లకు కూడా మించి లేదు. కానీ ఈరోజు ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలోనే మొత్తం జరిగినటువంటి భూ కుంభకోణం 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఇంచుమించుగా 100 ఎకరాలని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులు స్వయాన ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో, ఆయన కుమారుడు పర్యవేక్షణలో జరిపినటువంటి భూ కుంభకోణం, ముఖ్యంగా ఇక్కడున్నటువంటి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు, శాసనసభ్యులు అందరితో కూడా కలిపి ఈరోజు పార్ట్నర్షిప్ సమ్మిట్ అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇది పార్ట్నర్షిప్ సమ్మిట్ కాదు, ఇది సెటిల్మెంట్ అన్నటువంటిది నేను చెప్తా ఉన్నా. అయితే స్టీల్ సిటీలో స్కాములు జరుగుతున్నాయన్న వాదనలో నిజం లేదని ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పారు. 3 నెలల నుంచి కుంభకోణాలపై వార్తలొస్తుంటే ఇంతవరకు స్పందించని వైసీపీ ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతోందని ఆరోపించారు. తానడిగిన తర్వాతే ముఖ్యమంత్రి ల్యాండ్ స్కామ్ పై సిట్టు వేశారని గుర్తు చేశారు అయ్యన్న పాత్రుడు. ఇది మీరు అడిగారంటప్పుడన్నా ఎంక్వైరీ చేయమని, విశాఖపట్నంలో భూ కుంభకోణం జరుగుతున్నాయని చెప్పి ఎప్పుడైనా మీ నాయకులు ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదండి? 3 నెలల నుంచి పేపర్లు వస్తున్నాయి. ఎలాగో మీరు షిఫ్ట్ వేశారు కాబట్టి దోషులు ఎలాగో బయటకు వస్తారు, దాంట్లో అనుమానం లేదు. రావాలి రావాలి. ఎవరు దోషులు, ఎవరు భూములు ఆక్రమిస్తున్నారో, ఎవరు దౌర్జన్యం చేశారో, ఇవన్నీ కూడా తెలియవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. దాంతోపాటు 2008-2004 నుంచి గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్లో ధర్మాన ప్రసాద్ రావు గారు ఎన్ని ఎన్ఓసీలు ఇచ్చారు, బొత్స సత్యనారాయణ గారు ఎన్ని ఆర్డర్లు ఇచ్చారు, రఘువీరారెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని ఆర్డర్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. వైసీపీ మహాధర్నాకు పోటీగా టీడీపీ కూడా మహాసంకల్ప దీక్ష చేయాలని నిర్ణయించింది. శనివారం వైసీపీ భూస్థాపితం పేరుతో ఈ కార్యక్రమం జరిపేందుకు సిద్ధమైంది. మొత్తానికి ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శలతో భూమంటలు మండుతున్నాయి.